అనగానే ఇచ్చేవాడు కాదు. పూర్వం ఉద్యోగాలు కాదు కదా, ఆస్తులే కదా. పొలం పొలం సర్లే, 50 సర్లే, మట్టి ఎంత అని. మెట్ట 10 అండి, పల్లం 40 అంటే పిల్లని ఇచ్చేవారు. మెట్ట 40 అండి, పల్లం 10 అంటే లాభం లేదు అనేవారు. ఎందుకంటే మెట్టలో పండదు మరి, వర్షాధారం భూమి, వర్షం కురవాలి పండాలి, మెట్టకి నీళ్ళు ఎక్కవు. అందుకని ఈ మెట్ట వాళ్ళు ఏం చెప్పేవారు, మెట్ట వేదాంతం ఏంటి, మాకు ఉందకానండి అసలు అది మేము పట్టించుకోపోవడం లేదు, పండగ పండదు కాబట్టి. ఇది మెట్ట వేదాంతం అంటే అర్థం. పట్టించుకోపోవడం ఏంటి, పండదు కాబట్టి, పండితే పట్టించుకోవా, ఇది మెట్ట వేదాంతం అనమాట. అందుకు వచ్చింది జాతీయాల వెనక్కి వెడితేనంటే జాతి చరిత్ర మొత్తం వస్తుంది, అర్థ అద్భుతంగా ఉంటుంది. అసలు మెట్ట వేదాంతం అంటే ఏమిటంటే ఇది. మెట్ట భూమి ఉన్నవాడు ఆ అవసరం లేని వేదాంతం మాట్లాడతాడు, ఎలాగూ పండదు కాబట్టి. అది మాకు పెద్ద లెక్కలోది లేదని అసలు మేము దాన్ని పట్టించుకో పట్టించుకో ఉందని కదా చెప్తున్నావు కదా, నీకు ఎంత ఉందంటే దాన్ని కలుపుతున్నావా. మళ్ళీ తర్వాత పండుతుందా పండదా అంటే పట్టించుకోమంటావు. మరి కలిపేదంటే కూడా తీసేయచ్చు కదా, దస్తావేజులో తీసేయి, తీయడు అది ఉంచుతాడు, నీకు ఒప్పు చెప్పుకోవాలి కదా. మరి వెనకడికి ఒకటి నీకు ఎంత పొలం ఉందా అంటే 101 అన్నట్టు, ఎక్కడ ఉందంటే మా మేనమావది ఉందన్న అది ఒకటి అన్నట్టు. అదే మేనమావది ఇందులో కలిపేస్తావా, పోరు పెంచండ్రైనా కాదు, వాడు పోతే ఏమైనా వస్తుందేమో, వాడికి పిల్లలు లేకపోతాడు, మేనమావదట. మా మేనమావది ఉందా నాది ఒకటి మొత్తం నేడు, ఇంకేం మరి మొత్తం గవర్నమెంట్ పొలాలు కూడా కలిపాయి. ఈ మెట్ట వేదాంతం రాకుండా ఆ స్థితి రాకుండా ఏం చెప్పేవారు అంటే తర్కం నేర్పేవారు, వ్యాకరణం నేర్పేవారు. అంచేతనే ఈ కుర్రాడు తండ్రి ద్వారా అవి నేర్చుకున్నాడు కాబట్టి అంతే సూక్ష్మ దృష్టి ఒక్కోసారి తండ్రికి లేని కొడుకు ఉంటుందండి. అందుకని దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడు అంటే పాలల్లో వెన్న ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఉన్నాడండి. చిలికితే కానీ రాదు కదా, దేవుడైనా అంతే కదా, మధించాలి కదా అన్నాడు. రాజుగారికి చాలా ఆనందమైంది. దేవుడు పేరేమిటి అంటే మీరు ఇది పళ్ళెం, ఇది గ్లాసు, ఇది చెంబు, ఇది బల్ల అన్నారు, ఇది తీసేయండి, ఇదే ఆ పళ్ళెం పేరు చెంబు తీసేయండి, మిగిలింది ఇది కదా, అదే బ్రహ్మండి, తద్బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే రాజుగారికి పరమానందం అయిపోయింది. ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఎత్తుకుని ముద్దెట్టేసుకుని ఎదురుగా నుంచి సింహాసనం దగ్గరికి పిలిపించి నుంచోబెట్టి నువ్వే నా గురువు రా అన్నారు. ఇప్పుడు చెప్పాడే మూడో ప్రశ్న ఏంటండి అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నాడు. మీరు ఇప్పుడు నన్ను గురువు అన్నారు కదండి, గురువు నిలబడి ఉండగా శిష్యుడు కూర్చోవడం ధర్మమేనా అన్నాడు. తెలివంటే వాడిది. దెబ్బకి రాజుగారికి ఇంకా ముద్దైపోయిన బంగారు కొండ అన్న రాజ్యం నీకు ఇచ్చేసిన తప్పు లేదురా బ్రహ్మాండంగా మాట్లాడు అని వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడు. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నాడు. ఇదే చేస్తూ ఉంటాడన్నాడు. పైవాణి